దేవదాస్ చిత్రంతో తెలుగులో పరిచయమైన ముద్దుగుమ్మ ఇలియానా తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ వస్తున్న సమయంలో ఈమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు సందడి చేసిన ఆ తర్వాత ఆమె అక్కడ ప్రభావం కోల్పోయింది. మళ్ళీ సౌత్ కు వచ్చే ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా టాలీవుడ్ లేదా కోలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఒక సౌత్ హీరో మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఇలియానా పాత ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలియానా పాత క్లిప్పింగ్స్ ఇప్పుడు తెగ షేర్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తాను ఒక సౌత్ హీరో చేతిలో మోసపోయానని, ఆయన వల్ల ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఆయన వల్ల నేను పడ్డ ఇబ్బందుల కారణంగానే సౌత్ సినిమాలు వదిలిపెట్టాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఆయన భార్య నుండి చాలా త్వరగానే బయటపడ్డాను అంటూ చెప్పిన ఇలియానా అతడు ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. దాంతో ఇప్పుడు ఆ సౌత్ హీరో ఎవరై ఉంటారా అంటూ చర్చ జరుగుతుంది. ఇలియానా తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసింది కనుక ఆమెను మోసం చేసింది తెలుగు హీరో అయి ఉంటాడనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఇలియానా గతంలో సౌత్ లో ఎవరితో సినిమాలు చేసింది అనే విషయాన్ని నెట్టింట సెర్చ్ చేసి మరి ఆ హీరో ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. మరి ఇలియానా పబ్లిసిటీ కోసం చెప్పిందా, లేదంటే నిజంగానే ఆమె సౌత్ హీరో వల్ల ఇబ్బందులు పడినదో మళ్ళీ ఆమె నోరు తెరిస్తే కానీ తెలియదు.